బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సెప్టెంబర్ మొదటి వారంలో అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి దీంతో కొన్ని ప్రాంతాల్లో వరి పంట నీటి ముంపుకు గురైంది ముంపుకు గురైన వరి పైరులో నీటిని బయటకు పంపించి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పైరు ఆరోగ్యంగా ఎదుగుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవీ రమణమూర్తి ఇటీవలి కాలంలో మనకు సెప్టెంబర్ మొదటి వారంలో విస్తారంగా వర్షాలు కొడవడం అన్నది చూసాము సుమారుగా రెండు వందల ఐదు మిల్లీమీటర్ల వర్షం అంటే ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది ముఖ్యంగా ఇక్కడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో మనం సాగు చేస్తున్న పంటల్లో వరి చాలా ప్రధానమైన పంట అయితే ఈ వరి కొన్ని ప్రాంతాల్లో ముంపుకి గురవడం జరిగింది ఇక్కడ రైతాంగం ముఖ్యంగా ఆర్జిఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు అంటే శ్రీకాకుళం సన్నాలు అలాగే ఎంటియు పదమూడు పద్దెనిమిది అలాగే యాభై రెండు సున్నా నాలుగు అంటే సాంబమసూరి రకాన్ని అలాగే ఎంటియు పది అరవై ఒకటి ఇంద్రా రకాన్ని అలాగే ఎంటీయు పది అరవై నాలుగు అంటే అమర ఈ రకాన్ని చాలా ఎక్కువగా వేస్తుంటారు అయితే ఈ వర్షాలకి ఇవి మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి ఎందువల్ల అంటే ఎక్కడైతే పంట వేశారో అక్కడ ఈ పంట కాలువల ద్వారా నీరు అందింది అలాగే ఎక్కడైతే దమ్ములు చేయకుండా ఉన్నారో అక్కడ దమ్ములు చేసి కొంతవరకు ఈ వరి నాటడం ఊపందుకుంది కాబట్టి ఆ రకంగా కూడా మంచి జరిగిందని చెప్పాలి అయితే కొన్ని ఎక్కడైతే ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో అలాగే డైరెక్ట్ సీడెడ్ రైస్ వేశారు కొంతవరకు ఇలాంటి ప్రాంతాల్లో కొంత ముంపు ప్రభావం చూడడం జరిగింది వాతావరణం బాగుంది కాబట్టి ఈ ముంపు అన్నది బాగా తగ్గుతోంది ఈ ముంపుకి ఈ ఆర్జిఎల్ ఇరవై ఐదు ముప్పై ఐదు అనే రకం తట్టుకుంటుంది కాబట్టి అది ఐదు నుంచి ఆరు రోజులు ఉన్నా కూడా ఏం ప్రమాదం లేదు ఎందుకంటే అది ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత మనం బయటపడినా కూడా మామూలుగా మనం యాజమాన్యం చేసుకున్నా కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది అలాగే మిగతా రకాలు ఎంటీయు పదమూడు పద్దెనిమిది ఇది ఆరు నుంచి ఏడు రోజులు ముంపున్నా కూడా తిరిగి మనకి పంట బాగానే పండే అవకాశం ఉంది అలాగే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇది సాంబమసూర్ అనే రకం ఇది మూడు నుంచి నాలుగు రోజులు అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం కొద్దిగా మనం ఈ పంట దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎంటీయు పది అరవై ఒకటి ఇంద్రా అనే రకం మాత్రం ఐదు నుంచి ఆరు రోజుల వరకు కూడా పంట ముంపుని తట్టుకునే అవకాశం ఉంది ఇది ప్రాథమికంగా ఈ రకాల గురించి అయితే ఏ రకంలో అయినా సరే త్వర త్వరగా నీటిని తీసివేయడం అన్నది మొదటి ప్రాధాన్యతమైన యాజమాన్య చర్య తర్వాత పైపాటుగా ఎరువులు వేసుకోవాలి రసాయనిక ఎరువులు ముఖ్యంగా యూరియా ఒక ఇరవై కేజీలు అలాగే మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఇరవై కేజీలు ఎకరానికి వెంట వెంటనే వేసుకున్నట్లయితే పంట కోరుకునే అవకాశం ఉంది అలాగే ఎక్కడైతే ఈ చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి కార్బండిజం ఒక గ్రాము ఒక లీటర్కి కానీ లేదు అంటే కార్బండిజం ప్లస్ జెప్ రెండు గ్రాములు ఒక లీటర్కి కానీ ఇమీడియట్గా మనం పిచికారి చేసినట్లయితే ఈ చీడపేదల వ్యాధి నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంది అలాగే నర్సరీస్ ఇంకా ఎక్కడైతే వేయకుండా ఉన్నారో అక్కడ మాత్రం ప్రతి ఐదు సెంట్లు మారబడికి ఒక కిలో నత్రజని ఉండేటట్టుగా అలాగే ఒక రెండు కేజీల ఆఫ్ పొటాషు ఎందుకంటే ఈ పంట ఈ నా ఏదైతే ముంపును తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నర్సరీ స్టేజ్లో ఉన్నవి మాత్రం దాన్ని మంచిగా చూసుకోవాల్సిందిగా కోరడం జరుగుతోంది ఈ రకంగా మనం యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వరి ఈ ముంపు నుంచి కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంది త్వర త్వరగా మనకి ఈ పిలకలు వేసి మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతోంది